అందరూ వచ్చారా సరే మరి మిగతా కథ మాస్టారు సరే సరే శ్రద్ధగా వినండి మరి యాకోబు పరివారం చుట్టూ దేవదూతల సైన్యం రక్షణగా నిలిచి ఉండడం చూసిన లాభాను భయపడి యాకోబుతో సంధి చేసుకుని దీవించి అతన్ని సాగనంపాడు అమ్మయ్యా ఇక యాకోబు ఏ దిగులు లేకుండా తన దేశానికి వెళ్ళిపోయాడు కదా లేదు చిట్టి తల్లి ఇప్పుడు యాకోబుకు మరో దిగులు పట్టుకుంది మరో దిగులా అదేంటి మాస్టారు దేవుడు యాకోబును లాభాను కుట్ర నుండి బయటపడేశాడుగా కొత్తగా ఈ దిగులెందుకు అదేనర్రా అసలు యాకోబు లాభాను వద్దకు ఎందుకు వచ్చాడు లాభాను కూతుర్లను వివాహం చేసుకోవాలని అది సరే అసలు యాకోబును అతని తల్లి రిప్కా లాబాను వద్దకు ఎందుకు పంపింది ఓ అదా మాస్టారు యాకోబు తన తండ్రి నుండి మోసపూరితంగా దీవెనలు పొందాడని యాకోబు అన్న ఏశావు పగబట్టాడు కదా అతనుండి యాకోబును కాపాడాలని వివాహం సాకుతో ఇస్సాకును ఒప్పించి యాకోబును క్షేమంగా తన అన్న లాబాను వద్దకు పంపింది అది అసలు కారణం కదా అలాగే ఏషావుల అన్యజాతీయులైన విగ్రహారాధికుల కుమార్తెలను యాకోబు వివాహం చేసుకోకూడదని తన వంశీయుల నుండే తన చిన్న కోడలు రావాలని రిప్కా కోరుకుంది ఎలాగూ ఇంట్లో ఏషావు భార్యల ప్రవర్తనతో విసిగిపోయి ఉన్న ఇస్సాకు రిప్కా సలహా మంచిదిగా కనపడింది అందుకే యాకోబును లాభాను వద్దకు పంపించాడు ఇస్సాకు అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట ఏదేమైనా యాకోబు ఇన్నేళ్లు క్షేమంగా ఉన్నాడు కదా రిబికా ఆలోచన మంచిదే కదా ఆ అంతవరకు బాగానే ఉంది కాని అసలు చిక్కంతా ఇప్పుడే ఇప్పుడు యాకోబు తన తండ్రి వద్దకు తిరిగి వస్తున్నాడు అందుకే అతని మనస్సులో అన్న ఏశావు భయం పట్టుకుంది కోపంతో అతను తనను తన పిల్లలను చంపేస్తాడేమోనని భయం పట్టుకుంది బాగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలని నిశ్చయించుకున్నాడు ఆలోచించాడు మాస్టారు అయినా తెలివైన తెలివైనవాడే కదా ఆ మాత్రం నుండి ఏశావు బలవంతుడు పైగా స్థానికంగా ఉంటూ స్థానికుల కుమార్తెలనే వివాహమాడినవాడు అతని చుట్టూ పెద్ద బలగమే ఉంది అన్నింటికీ మించి అతను కోపిష్టి పైగా మూర్ఖుడు కూడా అతన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు అందుకే అన్నీ ఆలోచించే యాకోబు ఒక ఉపాయం పన్నాడు మాస్టారు మరేం లేదర్రా పరిస్థితిని అంచనా వేయడానికి ఓ చక్కని పథకం పన్నాడు యాకోబు తాను ఉన్న చోటే విడిది చేసి తనకంటే ముందుగా ఏసావు వద్దకు తన దూతలను పంపాడు తను ఇన్నేళ్లూ లాభాను వద్దనున్నానని సిరి సంపదలను సమృద్ధిగా సంపాదించుకుని తన అన్న ఏసావు అనుగ్రహ దీవెనలు పొంద తిరిగి వస్తున్నానని ఏసావుతో చెప్పమన్నాడు వారు ఏసావు వద్దకు వచ్చి మా మాటలు విని ఏసావు నిన్ను దారిలోనే కలుసుకునేందుకు నాలుగు వందల మందితో వస్తున్నాడని తెలిపారు ఆ మాటలు విన్న యాకోబు మరింత కలవరపడ్డాడు ఏసావు తనను చంపేందుకు వస్తున్నాడని భయపడ్డాడు వెంటనే తన పరివారాన్ని పశుసంపదలను రెండు గుంపులుగా విడదీసి వేర్వేరు చోట్ల ఉంచాడు ఒకవేళ ఏసావు ఒక గుంపుపై పడి కూల్చివేసినా రెండవ గుంపు అతని బారిన పడక తప్పించుకుని పారిపోవచ్చునని పథకం పన్నాడు అన్నింటికీ మించి తనను కాపాడే భారమంతా దేవుడిదేనని ప్రార్థించాడు మరి అప్పుడేం జరిగింది మాస్టారు యాకోబు ఆ రాత్రి అక్కడే గడిపాడు తనకంటే ముందుగా ఏసావుకు వరుసగా కానుకలు పంపి అతన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు కానుకలను మూడు జట్లుగా పంపుతూ మీ దాసుడు యాకోబు మా వెనక వస్తున్నాడు అని ఏసావుకు చెప్పి కానుకలను అందజేయమన్నాడు వారు అటు వెళ్లగానే యాకోబు తన భార్యా పిల్లలను సంపదలను ఎబ్బోకురేవు దాటించాడు ఇక మిగిలింది యాకోబు ఒక్కడే ఆ రాత్రి అక్కడే విశ్రమించాడు అంటే యాకోబు తన పరివారాన్ని భార్య పిల్లల్ని సంపదలు అన్నింటినీ ఏరు దాటించి తానొక్కడే ఆ రాత్రి అక్కడే ఉన్నాడ మాస్టారు అవును ఆ రాత్రికి అక్కడే ఉండి రేపు ఏ సావు ఎదురొస్తే ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు హఠాత్తుగా ఒక తేజోవంతమైన వ్యక్తి అగుపడి యాకోబుతో తలపడ్డాడు తెల్లవారే వరకు ఇద్దరూ కుస్తీ పడుతూనే ఉన్నారు ఆ వ్యక్తి యాకోబును జయించాలని ఎంతో ప్రయత్నించాడు కాని వీలుపడలేదు చివరికి అతను యాకోబును తుంటిపై కొట్టి వెళ్ళిపోవాలని చూశాడు కాని యాకోబు అతన్ని వదలలేదు తెల్లవారుతోంది ఇక తాను వెళ్ళిపోవాలని ఆ వ్యక్తి అన్నాడు కాని తేజోమయుడైన ఆ వ్యక్తి తనను దీవించే వరకు వదలను అన్నాడు యాకోబు అప్పుడు ఆ వ్యక్తి యాకోబును దీవించి నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి కనుక ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతకు ఆ వచ్చిన ఎవరు మాస్టారు ఇంకెవరు దేవుడే దేవుడే ఆ రూపంలో వచ్చి యాకోబును దీవించి వెళ్ళాడు ఇక తెల్లవారగానే యాకోబు నెమ్మదిగా కుంటుకుంటూ తన వారిని చేరుకున్నాడు మరి భయపడి మానుకున్నాడా మాస్టారు లేదు తన పరివారంతో బయలుదేరాడు అప్పుడు ఏసావు నాలుగు వందల మందిని వెంటబెట్టుకుని తన వైపు రావటం గమనించాడు అప్పుడు యాకోబు తన పిల్లలను లేయాకు రాహేలుకు వారిద్దరి దాసీలకు అప్పగించాడు ఎవరి పిల్లల్ని వారు జాగ్రత్తగా కాపాడుకోవాలని హెచ్చరించి తాను ముందుగా ఏసావుకు ఎదురెళ్ళి అతని ముందు ఏడుసార్లు నేలమీద సాగిలపడ్డాడు ఏసావు ఆప్యాయంగా యాకోబును కౌగలించుకుని ముద్దాడాడు అప్పుడు యాకోబు భార్యలు పిల్లలు దాసీలు అందరూ ఏసావు ముందు సాగిలపడి నమస్కరించారు వారంతా యాకోబు భార్యలు పిల్లలు అని తెలిసి ఏసావు సంతోషించాడు మరి ముందుగా వచ్చిన మూడు గుంపులు ఎవరివి అని ఏసావు యాకోబును అడిగాడు వారు నేను పంపినవారే వారితో మీకోసం పంపిన కానుకలను స్వీకరించండి దేవుడు నన్ను కనికరించి అపార సంపదలను ఇచ్చాడు అని యాకోబు ఏసావుతో చెప్పాడు ఏసావు ఆ బహుమానాలను స్వీకరించి యాకోబుకు అభయమిచ్చి తను ఉన్న సేయీరుకు వెళ్లిపోయాడు ఆ తర్వాత యాకోబు నెమ్మదిగా బయలుదేరి సుత్కోకు చేరుకుని అక్కడే ఇల్లు కట్టుకుని పశువులకు పాకలు వేయించాడు మాస్టారు మరి యాకోబు తన పరివారంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేదా లేదమ్మా అప్పటికే తన తల్లి రిప్గా చనిపోయింది ఏసావు వేరే చోట తన భార్యా పిల్లలతో కాపురం ఉంటున్నాడు ఇస్సాకు మాత్రం అబ్రహాము నివసించిన మమ్రే లేదా హెబ్రోను అనే చోటనే తన పరివారంతో ఉంటున్నాడు యాకోబు మొదట సుత్కోతులో కొన్నాళ్లుండి ఆ తర్వాత కనాను దేశంలోని షెకేము నగరానికి దగ్గరలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అయితే అక్కడ యాకోబు లేయాల కూతురు దీనాను అక్కడి యువరాజు అవమానపరచడంతో దీనా సోదరులు వారిపై ప్రతీకారం తీర్చుకుని అక్కడి వారిని గుట్టుగా చంపేస్తారు ఇక దాంతో యాకోబు భయపడి అక్కడి నుండి పారిపోయి దేవుడు చెప్పినట్టు బేతేలు చేరుకుంటాడు యాకోబు కలగనిన చోటు అదే అయితే యాకోబు చివరికి బేతేలులో మాస్టారు లేదు కాని ఆ సమయానికి రాహేలు మరలా గర్భవతిగా ఉండింది వారు బేతేలు నుండి బయలుదేరి ఎఫ్రాతాకు కొంచెం దూరంలో ఉండగా రాహేలుకు నొప్పులు మొదలయ్యాయి విపరీతమైన ప్రసవ వేదనతో రాహేలు విలవిలలాడిపోయింది చివరికి ఒక కొడుకును కని చనిపోయింది అయ్యయ్యో రాహేలు చనిపోయిందా మరి తాను ఎంతో ప్రేమించిన భార్య చనిపోతే యాకోబు విలవిలలాడిపోయింటాడు కదా మాస్టారు అవును పుట్టిన కొడుకుకు బెన్యామీను అని పేరు పెట్టాడు ఇక రాహేలు దేహాన్ని ఎఫ్రాతాకు వెళ్లే దారిలో సమాధి చేశారు ఇంతకు ఎఫ్రాతా అంటే ఏ ప్రాంతమో తెలుసా తెలీదు అదేనర్రా బెత్లెహేము దానినే దాబీదుపురము అని కూడా అంటారు మన ప్రభువు పుట్టింది అక్కడే అంటే ఎఫ్రాతా అన్న బెత్లహేము అన్న ఒకటే అన్నమాట అవునర్రా ఆ తర్వాత ఇస్రాయేలుగా పిలువబడిన యాకోబు ముందుకు సాగిపోయి ఏదేరు గోపురానికి అవతల గుడారం వేసుకున్నాడు అప్పటికే పండు ముసలివాడైన ఈసాకు వయస్సు నూట ఎనభై సంవత్సరాలు యాకోబు తండ్రి దగ్గరికి వెళ్లాలనుకున్నాడు కాని ఈలోగా ఈశాకు చనిపోయాడనే వార్త యాకోబుకు చేరింది యాకోబు వెంటనే మమ్రేలో ఉన్న తండ్రి ఇంటిని చేరుకున్నాడు మమ్రేన్నే హెబ్రోను అని కూడా అంటారు ఏసావు కూడా తండ్రి ఇంటికి వచ్చాడు అన్నదమ్ములిద్దరూ కలిసి ఇస్సాకును గౌరవంగా సమాధి చేశారు ఆ తర్వాత ఏసావు వెళ్ళిపోయాడు యాకోబు అక్కడే ఉన్నాడు ఇదర్రా జరిగింది సరే ఈరోజుకు ఇంతవరకు చాలు ఈసారి వచ్చినప్పుడు యాకోబు సంతానం గురించి తెలుసుకుందాం సరేనా